హలో ఫ్రెండ్స్, కరోనా వైరస్ వలన ప్రపంచం అంతా తలడిల్లిపోతుంది. ప్రపంచంతో పాటు మన దేశం కూడా చాలా ఇబ్బందులు పాలయ్యింది. లాక్డౌన్ అనేది ప్రజలను కాపాడిన ఒకే ఒక ప్రయోగంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాక్డౌన్ వలన వైరస్ చాలా వరకు నియంత్రణలోనికి వచ్చింది. అయితే ఇన్ని రోజులు లాక్డౌన్లో ఉండటం అనేది ప్రజలకు చాలా కష్టంగా అనిపించినప్పటికీ, ప్రజలు సేఫ్గా ఉన్నారు అంటే లాక్డౌనే కారణం అని 100% చెప్పొచ్చు. కరోనా నియంత్రణ విధించిన లాక్డౌన్ను కంటైన్మెంట్ క్లస్టర్ల ప్రాతిపదికగా సోమవారం నుంచి కొన్ని రకాలు సడలింపులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించింది. లాక్డౌన్ను కంటైన్మెంట్ క్లస్టర్ల ప్రాతిపదికగా ఈరోజు నుంచి కొన్ని రకాల సడలింపులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కంటైన్మెంట్ క్లస్టర్లలో కరోనా నివారణ చర్యలను మరింత పటిష్టం చేయాలి అని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కంటైన్మెంట్ క్లస్టర్లు అంటే ఏంటి? కంటైన్మెంట్ క్లస్టర్లు అంటే కరోనా పాజిటివ్ కేసులు వారి కాంటాక్టులు నివసిస్తున్న చోటును కంటైన్మెంట్ కేంద్రంగా చెప్తారు. అక్కడకు 500 మీటర్ల నుంచి 1 కిలోమీటర్ పరిధిని కంటైన్మెంట్ క్లస్టర్గా తెలియజేస్తూ ఉన్నారు. కంటైన్మెంట్ క్లస్టర్ చుట్టూ 3 కిలోమీటర్ల పరిధిని బఫర్ జోన్గా ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నది. పట్టణ ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత ఆధారంగా కాలనీ, మున్సిపల్ వార్డును కంటైన్మెంట్ క్లస్టర్గా గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల్లో కేసుల తీవ్రతను ఆధారంగా ఒక గ్రామాన్ని లేదా గ్రామ పంచాయతీ లేదా కొన్ని గ్రామాల సముదాయాన్ని కంటైన్మెంట్ క్లస్టర్గా గుర్తించారు. ఈ కంటైన్మెంట్ క్లస్టర్లో ఏం చేయాలి? ఏం చేయాలంటే, కంటైన్మెంట్ క్లస్టర్గా గుర్తించిన ప్రాంతం చుట్టూ బారికేడ్లు పెట్టారు. ఒకవేళ ఒక ప్రవేశ ద్వారం బయటకు వెళ్లేందుకు మరొక ప్రవేశ ద్వారం ఏర్పాటు చేశారు. ప్రజల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. ఆహార పదార్థాలు సరఫరా చేసే వారిని, వైద్య సిబ్బందిని మాత్రమే అనుమతించారు. నిత్యావసర సరుకులను ఇళ్ల వద్దకే సరఫరా చేస్తూ తనిఖీ చేయకుండా ఏ ఒక్కరిని కూడా, ఏ వాహనాన్ని కూడా అనుమతించడం లేదు. క్లస్టర్ నుంచి బయటకు, లోపలకు జరిగే రాకపోకలకు సంబంధించిన రికార్డులను నిర్వహిస్తూ ఉన్నారు. వైద్య బృందాలతో ఇంటింటిని సర్వే నిర్వహిస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో కాంటాక్ట్లు అయిన వాళ్లను 12 నుంచి 24 గంటలలోపు గుర్తించి ఎంఎస్ఎస్ పోర్టల్లో నమోదు చేస్తూ ఉన్నారు. వైద్య అధికారుల సూచనల మేరకు వారిని హోమ్ లేదా ఆసుపత్రి క్వారంటైన్కు తరలిస్తూ ఉన్నారు. కంటైన్మెంట్ క్లస్టర్లలో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయంటే కోలుకుంటున్న, డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు భావించాలి. సడలింపులు ఎలా ఉన్నాయంటే, ప్రార్థనాలయాలు, సభలు, హాల్స్, మాల్స్, పార్కులు, స్కూళ్ళు, కాలేజీలు కంటైన్మెంట్ క్లస్టర్లలో లేవు. రెడ్ జోన్ ఏరియాల్లో లేవు. ఆరెంజ్ జోన్లోనూ లేవు. గ్రీన్ జోన్లు కూడా లేవు. అలాగే సైకిల్ రిక్షాలు, ఆటోలు, ట్యాక్సీ, క్యాబ్లు, ప్రైవేటు వాహనాలు తిరగటానికి వెళ్ళలేదు. అయితే ఆరెంజ్ జోన్లో మాత్రం తిరగొచ్చు. ఒక డ్రైవరు, ఒక ప్యాసింజరు. అలాగే గ్రీన్ జోన్లో అయితే తిరగొచ్చు. ఆరెంజ్ జోన్లో అయితేనేమో ఒక డ్రైవరు, ఒక ప్యాసింజరు. కారులో అయితేనేమో ఒక డ్రైవరు, 2 ప్యాసింజర్లు. 2-వీలర్లపై 2 శిక్షణ పొందిన వారికి
ఈ గ్రీన్ జోన్లో అయితే తిరగచ్చు. కాబట్టి నిబంధనలను అంటే లాక్డౌన్ ఎత్తివేశారు అని ప్రజలందరూ భావిస్తున్నారు. ఎత్తివేయలేదు, కొన్ని కండిషన్లతోటి లాక్డౌన్ని కొనసాగిస్తూ రెడ్ జోన్లో మాత్రం పకడ్బందీగా లాక్డౌన్ని విధిస్తూ గ్రీన్ జోన్లోను అలాగే ఆరెంజ్ జోన్లోను పరిస్థితులను బట్టి లాక్డౌన్ సడలింపులు మాత్రం ఇచ్చారు. ఈ విషయాన్ని ఈ వీడియోలో సవివరంగా వివరించాము, గమనించండి.